వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సమయస్ఫూర్తి వాక్చాతుర్యంతో వ్యాపారాలను తిరిగి నిలబెట్టుకోగలుగుతారు. నష్టాలు వాటిల్లినప్పటికీ, కొన్ని ప్రయోజనాలని మీరు కోల్పోయినప్పటికీ వాటన్నిటినీ తిరిగి రెట్టింపు దిశలో సంపాదించుకోగలుగుతారు. ఒకనొక సందర్భంలో గోడౌన్లో ఉన్నటువంటి సరుకులు పాడైపోవటము, ఇతరితర విశ్వ వ్యవహారాలలో తీవ్రమైనటువంటి నష్టాలు వాటిల్లినప్పటికీ వాటిని ఎలా రెక్టిఫై చేసుకోగలుగుతాము అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. టెంపరరీగా రిపేర్లు జరిపించి ఇవన్నీ కాస్తంత డ్యామేజ్ అయిన వస్తువులు డిస్కౌంట్ రేట్లో ఇస్తామని ఏదో ఒక విధంగా దాన్ని మలిచి మీ యొక్క వ్యాపారాన్ని తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఫలితాలను సంప్రాప్తించగలుగుతారు. ప్రస్తుత బయట పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మీరు వ్యూహాలు వేయటము, దానికి తగినటువంటి అనుచర గణాన్ని మీరు మెయింటైన్ చేసుకోగలిగితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. నష్టం ఏదైతే కంటికి కనిపిస్తుందో అది నష్టంగా కాక మంచికి దారితీస్తుంది, ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన శ్రద్ధ అవసరము. వాహనం నడిపే విషయంలో కూడా ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము. ఎదుటివారి నిర్లక్ష్యం వలన మన వాహనం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని తాలూకు ఖర్చులు మన మీద పడబోతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. వీలైతే సెల్ఫ్ డ్రైవింగ్కి కొన్నాళ్లు దూరంగా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రయోజనాలు చేతిదాకా వచ్చి చేదాటి వెళ్ళిపోతున్నట్లయితే మహాపాష్పత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు పరిపూర్ణంగా మీ చేతికి అంది వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి ప్రేమించినటువంటి వ్యక్తులతో అపశృతులు ఏర్పడవచ్చు. కొన్ని కారణాల నిమిత్తం, కుటుంబంలో కొన్ని అవసరాల నిమిత్తం వాళ్ళ యొక్క రికమెండేషన్స్, వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్, దాని నిమిత్తం కొన్ని మార్పులు తీసుకురావాలి అన్న ఆలోచనలు మీకుంటాయి. ఇదే విషయాన్ని అవతల వ్యక్తికి తెలియజేస్తారు. పెళ్లి కాకముందర నుంచే డామినేషనా, నా మీద ఆధిపత్యమా, ఈ రకమైనటువంటి ఒత్తిడి, ఈ రకమైనటువంటి ఆలోచనలు నా మీద రుద్దే ప్రయత్నం చెయ్యొద్దు, ఇంతటితో మనం విడిపడిపోదాము, ఈ రకమైనటువంటి ప్రభావం ఉండవచ్చు, అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దైవ కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. అవకాశం ఉన్నవారు మంత్ర సాధన ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కార్యానుకూలత కూడా ఏర్పడుతుంది. దీనికి తగినటువంటి గురువులు కూడా మీకు లభిస్తారు. వాళ్ళ ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు మీకు సంప్రాప్తిస్తాయి. వ్యాపార క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంతం నుంచి శుభవార్తను వినగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారికి ప్రథమ తాంబూలాన్ని నివేదించండి. అవకాశం ఉన్నవారు ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రతిరోజు పూజించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.